నేను జర్నలిస్ట్ అవతా ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా రాష్ట్రాల లోక్సభ ఎన్నికలలో ఏ కూటమి ఎన్ని స్థానాలు సంపాదిస్తుంది ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం నల్లేరు మీద నడికే అయినప్పటికీ నాలుగు వందల సీట్లతో లోక్సభలో అడుగు పెట్టడానికి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా చర్చ నడుస్తుంది ఎందుకంటే ఎప్పుడు భారతదేశంలో ఏదో ఒక చిచ్చు పెట్టాలని చూసే ఆ దేశాలకు నాయకులకు నిజంగా ఇది మింగుడు అంశం ఎందుకంటే మోదీ లాంటి నేత నాలుగు వందల సీట్లతోటి లోక్సభలో అడుగు పెడితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని కట్టడి చేయడానికి ఏం చేయాలి అని అనేక విధ్వంసాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి ఆఖరికి యూసీసీ అమలు విషయంలో కూడా ఒక వ్యతిరేక భావజాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ మోడీ చరిష్మా ముందు అవన్నీ తుడిచి చెప్పొచ్చు ఇక ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈసారి బీహార్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందట అంటే పూర్తిగా లోక్సభ స్థానాలన్నింటినీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతోందట ఈ ఎన్నికలలో బీహార్లో భారతీయ జనతా పార్టీ కూటమి అయిన ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయనున్నట్లు మనకు అందుతున్న అంతర్గత సర్వేల ద్వారా తెలుస్తున్న సమాచారం ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూ లోక్ జనశక్తి ఈ మూడు పార్టీలుంటే హిందీ కూటమిలో ఏమేమి పార్టీలు ఉన్నాయంటే కాంగ్రెస్ ఉంది ఆర్జేడీ ఉంది వీటితో పాటు ఇంకొన్ని పార్టీలు కూడా మిక్స్ అయి ఉన్నాయి కానీ జేడీయూ బీజేపీ లోక్ జనశక్తి ఈ మూడు పార్టీలు కలిసిన ఎన్డీఏ కూటమి బీహార్ని క్లీన్ స్వీప్ చేయబోతుంది అనే విషయం చాలా క్లియర్గా బయటకు వస్తుంది బీహార్లో మొత్తం నలభై లోక్సభ సీట్లు ఉన్నాయి ఈ నలభై లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మిగిలిన రెండు మూడు స్థానాలను ఇండి కూటమి గెలుచుకోవడానికి అవకాశం ఉంది కానీ అక్కడ కూడా గట్టి పోటీ ఎదురవుతుంది ఆ పోటీలో నిలదక్కుకోగలిగితే లేకపోతే ఆ సీట్లు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉందని తెలుస్తోంది బీహార్కి సంబంధించి కొత్తగా బీజేపీ చేసిన అంతర్గత సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి మొత్తంగా యాభై నాలుగు శాతం ఓటు షేర్ పొందనుంది ఇక ఇండి కూటమి కేవలం ముప్పై నాలుగు శాతం ఓటు బ్యాంకును మాత్రమే సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏ విధంగా చూసినా ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి ముప్పై ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది నలభై ఎంపీ స్థానాలు ఉన్న బీహార్లో ముప్పై ఎనిమిది స్థానాలను గెలుచుకోవడం అంటే ఆషామాషి విషయమే కాదు నాలుగు వందల సీట్లలో ముప్పై ఎనిమిది సీట్లు ఒక బీహార్ నుంచే రాబోతున్నాయట అంటే ఈ లెక్కన రాష్ట్రాలలో అంతర్గత సర్వేలు బయటకు వస్తున్నా కొద్దీ నాలుగు వందల సీట్లతో మోదీ లోక్సభలో అడుగు పెట్టాలనుకునే లక్ష్యం నల్లేరు మీద నడకలాగే కనిపిస్తోంది ఏదేమైనా కానీ ఎన్డీఏ కూటమి బీహార్లో మస్తు జోష్ మీద ఉందట ఎందుకంటే ఇలాంటి సర్వేలు వచ్చినప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది అరే బై ఏం నువ్వేం సాధిస్తావు అని అంటే ఎలాంటి నెగిటివ్ వైబ్స్ వచ్చి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంటుంది అరే నీ కేంద్రబాయి అడుగు ముందుకే గెలవడం ఖాయం అని చెప్పినప్పుడు ఆ హుషారు ఆ జోష్ కూడా వేరే రకంగా ఉంటుంది ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ కూటమి గదే హుషారు గదే జోష్లో ఉందట ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది స్థానాలతో లోక్సభలో అడుగు పెట్టబోతుందట బీహార్లోని ఎన్డీఏ కూటమి ఇది బీహార్కి సంబంధించి సర్వే రిపోర్ట్స్లో న్యూస్ అక్కడా ఇచ్చిన ఆర్టికల్ ఏదేమైనా కానీ ఈ అంతర్గత రిపోర్ట్లతోటి బీజేపీ కార్యకర్తల్లో శ్రేణుల్లో కొత్త జోష్ అయితే వస్తోంది ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఆప్కీబార్ చార్ సౌ బార్ ఇవి రెండు కూడా నెరవేరుతాయి అంటూ బీహార్లో కార్యకర్తలంతా కూడా ఆనందాలతో అప్పుడే గెలుపు తమ అవసరమైనట్టు సంబరాలు చేసుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియో కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి